విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పరిని శ్రీకాంత్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సినీ దర్శక నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో దాష్టికానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్ను మంత్రి ముత్తంశెట్టి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజు పరామర్శించారు. శ్రీకాంత్కు ప్రభుత్వం తరపున 100,000 రూపాయల సాయం అందజేయడంతో పాటు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. కేసు విషయంలో పోలీసులు అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం నుంచి వచ్చాడు అబ్బాయి ఉపాధి కోసం. వచ్చి 10 రోజులు పనిచేయడం అక్కడ, మరి 10 రోజులు మానేశాడు. మానేసిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్ ఏదో పోయిందని ఆ అబ్బాయిని పిలవటం, పిలిచి శారీరకంగా కొట్టడం చూపించాడు దెబ్బలు కూడా బాబు. మరి కొట్టడం కాకుండా ఈ శిరోముండనం చేయడం అనేది చాలా మనుషు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఏదో మరి అబ్బాయిని తప్పు చేసి ఉంటే శిక్షణ చట్టాలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంతేగాని ఒక అనాగరికంగా ఒక ఆటవిక సమాజంలో చేసినట్టు వాళ్ళు చేసి మనందరం కూడా మన ప్రాంత వాసులందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నట్టు చేశారు వాళ్ళు. సరే, ఈ రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని గోతికారి గుంటన్న కళ్ళ ఉండి ఎప్పుడు దుమ్మెత్తిపోతా ప్రభుత్వం చూస్తున్నారు. వేరే విషయం, దయచేసి నేను అధికారులు కోరేది ఏంటంటే, మీరు దోషులు ఏ పార్టీ వారైనా ఏ కులం వారైనా ఎంత పెద్దవారైనా మీరు వాళ్ళని కఠినంగా శిక్షించండి. ప్రభుత్వం మీకు పూర్తి స్థాయి అధికారాలు ఇస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాలు ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రత కానీ మరి అసంఘిక కార్యకలాపాలు కానీ ఎవరు ఎంత పెద్ద వ్యక్తి చేస్తున్నా ఏ స్థాయిలో చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. కాబట్టి అధికారులు ఇప్పుడే సిటీ వద్దకు మాట జరిగింది, కార్లో వస్తా వారు నాకు మొత్తం చెప్పారు. 7 ఉన్నారు, ఆ 7 కూడా అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పంపించామని చెప్పారు. తర్వాత ఆ వానర్ కూడా ఆయన లేడు, ఆయన మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, చేసి అతను ప్రమేయం ఉంటే అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.